హైకమాండ్ క్రమశిక్షణ సంఘం తనపై ఏ చర్య తీసుకున్నా కట్టుబడి ఉంటారన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సోనియా రాహుల్ను తెలంగాణ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పోనాలు బలంగా వీస్తున్నాయని, ఇలాంటి సమయంలో ఏ ఒక్క చిన్న తప్పు చేసినా అధికారంలోకి రాలేమని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా గెలిచే అభ్యర్థులకి టికెట్లు ఇవ్వాలని సూచించారు. మునుగోడు నుంచి తను పోటీ చేయమని ప్రజలు కోరుతున్నారని, పోటీ చేసే అవకాశం ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిచి తీరుతానని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్ నుంచి క్రమశిక్షణ సంఘం వాళ్ళు మాట్లాడింది. నేను ఈ చండూరులో ఒకరు యాక్సిడెంట్లో చనిపోతే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరామర్శించడం రావడం జరిగింది. ఇప్పుడే నాకు తెలిసింది ఏంటంటే, నాకు రెండోసారి షోకాజ్ నోటీసింగ్ ఇచ్చి దానికి నేను సమాధానం ఇవ్వలేదు. కానీ వాళ్ళు మా ఓన్ సిస్టర్ హస్బెండ్ మా బావగారు మొన్న చనిపోవడం జరిగింది. అది షోకాజ్ సెకండ్ టైం షోకాజ్ నోటీస్ ఇచ్చిన రోజే. అదే రోజు అంత్యక్రియలో నేను కొంచెం బిజీగా ఉండి ఇవ్వలేకపోయినా. ఏది ఏమైనా కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, క్రమశిక్షణ సంఘం సభ్యులకు కానీ కాంగ్రెస్ పార్టీ విద్యాగారి ఎవరికైనా నా ఆవేదన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, తెలంగాణ కోసం కష్టపడ్డ వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు, మరి అటువంటి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తే బాగుంటుంది. అన్ని కమిటీల్లో పార్టీ పదవుల్లో వాళ్లకు ప్రోత్సాహం కల్పించి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ మునుగోడులో మా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే రాజగోపాల్ రెడ్డి అంటే నేను ఎంపిక చేసిన సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి పేదవాడికి కష్టాల్లో ఉన్నంత వరకు నేను సాయం చేసుకుంటూ ఒక రాజకీయాలకు అతీతంగా కూడా ఒక మంచి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.